శ్రీ మహాగణాధిపతయే నమ శ్రీమాత్రే నమ భక్తి ప్రేక్షకులందరికీ నమస్కారం భక్తి ప్రేక్షకులందరికీ క్రోధి నామ సంవత్సర ఉగాది పర్వదిన శుభాకాంక్షలు ఈ ఉగాది నుంచి సంవత్సరం పాటు భక్తి ప్రేక్షకులందరికీ ఆయురారోగ్య అష్టైశ్వర్యాలు కలగాలని ముక్కోటి దేవతల అనుగ్రహం సంపూర్ణంగా కలిగి ఆర్థిక ఆరోగ్య కుటుంబ సమస్యలన్నీ తొలగింపజేసుకొని చక్కటి శుభ ఫలితాలు ఈ సంవత్సరం మొత్తం పొందాలని ఆకాంక్షిస్తూ క్రోధినామ సంవత్సరంలో మేషాది ద్వాదశ రాశులకి సంవత్సర ఫలితాలు ఏ విధంగా ఉంటాయో ఈ సంవత్సరం మొత్తం అదృష్టం కలిసి రావాలంటే ఎలాంటి ప్రత్యేకమైన జాగ్రత్తలు తీసుకోవాలో సంవత్సర ఫలితాల ద్వారా ఎలాంటి విశేషమైన శుభ ఫలితాలు పొందవచ్చో ఈ వీడియోలో మనం తెలుసుకుందాం క్రోధినామ సంవత్సరంలో వృశ్చిక రాశి వాళ్ళ సంవత్సర ఫలితాలు పరిశీలిస్తే వృశ్చిక రాశి వాళ్ళకి ఆదాయం ఎనిమిది వ్యయం పద్నాలుగు రాజపూజ్యం నాలుగు అవమానం ఐదు వృశ్చిక రాశి వాళ్ళకి ఈ సంవత్సరం యోగదాయకంగా ఉందని చెప్పుకోవాలి ఏ వృత్తి ఉద్యోగ వ్యాపార రంగాలలో అయినా సరే సాంఘికంగా అద్భుతమైనటువంటి స్థితికి ఎదగగలుగుతారు ధనానికి గౌరవానికి ఎటువంటి లోటు ఉండదు ఆర్థికంగా చాలా బాగుంటుంది ఆదాయ మార్గాలు పెరుగుతాయి సాంఘికంగా మంచి పేరు ప్రఖ్యాతులు కూడా లభిస్తాయి ఉద్యోగస్తులకు ప్రమోషన్లు వచ్చే అవకాశాలు ఉన్నాయి అలాగే ఉద్యోగంలో కూడా మంచి మార్పు జరిగి మంచి మంచి ఉద్యోగాలు లభించే యోగం కనిపిస్తోంది వివాహాది శుభ కార్యక్రమాలన్నీ చక్కగా నెరవేరుతాయి అలాగే వ్యాపారంలో క్రయ విక్రయాలు బాగా లాభాలను తెచ్చి పెడతాయి వ్యాపారంలో బ్రహ్మాండంగా రాణించే యోగం ఉంది అలాగే రుణ బాధలన్నీ కూడా తొలగిపోతాయి ఏదో ఒక విధంగా ధనం కలిసి వచ్చి అప్పుల నుంచి తొందరగా బయటపడతారు మొండి బాకీలు కూడా చాలా త్వరగా వసూలయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి అలాగే అనుకున్న పనులు అనుకున్నట్లు ఆలస్యం లేకుండా పూర్తి చేసుకోగలుగుతారు వాహన ప్రాప్తి యోగం ఉంది బండి కానీ కారు కానీ కొత్తది కొనే యోగం ఈ సంవత్సరం వృశ్చిక రాశి వాళ్ళకు ఉంది సాంఘికంగా గౌరవ మర్యాదలు పలుకుబడి వల్ల అత్యున్నత స్థాయికి ఎదగగలుగుతారు కుటుంబ సభ్యుల పరస్పర సహాయ సహకారాల వల్ల కూడా మంచి అభివృద్ధి ఏర్పడుతుంది కుటుంబంలో సానుకూల వాతావరణం పెరుగుతుంది కుటుంబ సభ్యుల మధ్య విభేదాలు ఏవీ ఉండవు అందరూ ఒకే మాట మీద నిలబడగలుగుతారు బంధుమిత్రులను కలుసుకుంటారు ఉల్లాసంగా ఉత్సాహంగా కాలాన్ని గడుపుతారు నూతన వ్యక్తులతో కొత్త కొత్త పరిచయాలు ఏర్పడతాయి ఆ పరిచయాలు బంగారు భవిష్యత్తుకు నాంది వాక్యం పలుకుతాయి అలాగే అప్పుడప్పుడు మాత్రం కొద్దిగా ఊహించని చిక్కులు ఎదురైనప్పటికీ అవన్నీ కూడా మబ్బులు వీడిపోయినట్లు వీడిపోతాయి కేవలం ఆరోగ్యపరమైన వ్యవహారాల్లో మాత్రమే జాగ్రత్తలు తీసుకోవాలి వేళకు ఆహారాన్ని స్వీకరించడం సరైన సమయానికి నిద్రించడం అవసరం అలాగే ఎముకలకు సంబంధించిన ఆరోగ్యపరమైన వ్యవహారాల్లో కూడా కొద్దిగా అప్రమత్తంగా ఉండాలి వృచ్చిక రాశి వాళ్ళకి క్రోధిరామ సంవత్సరంలో ఒక్కొక్క రంగం వాళ్ళకి ఫలితాలు మనం విశ్లేషణ చేసినట్లయితే విద్యారంగం తీసుకుంటే విద్యార్థులకి పరీక్షల్లో బ్రహ్మాండమైనటువంటి మార్కులు వచ్చి మంచి మంచి ర్యాంకులు వచ్చే యోగం ఉంది అలాగే జ్ఞాపక శక్తిని పెంపొందింపజేసుకుని అద్భుతమైన విజయాలు అందిపుచ్చుకుంటారు విద్యారంగంలో చాలా చక్కటి శుభ ఫలితాలు కనిపిస్తున్నాయి అలాగే ఉద్యోగ రంగంలో పై అధికారుల యొక్క సంపూర్ణమైనటువంటి స్నేహ లాభాలు కనిపిస్తాయి పై అధికారుల యొక్క సహాయ సహకారాల వల్ల ప్రమోషన్ కోసం చేసే ప్రయత్నాలు అనుకూలిస్తాయి కావలసిన చోటికి ప్రమోషన్తో కూడిన ట్రాన్స్ఫర్స్ లభించే యోగం ఉంది అలాగే ట్రాన్స్ఫర్ ఒక్కొక్కసారి ఆలస్యమైనా కూడా చివరి నిమిషంలో ట్రాన్స్ఫర్ కావలసిన చోటుకు వచ్చే సూచనలు కనిపిస్తున్నాయి ఉద్యోగ రంగంలో కూడా చాలా చక్కటి శుభ ఫలితాలు కనిపిస్తున్నాయి ఇక వ్యాపార రంగం విషయానికి వస్తే వ్యాపారస్తులకు బాగా లాభసాటిగా ఉంటుంది ఊహించిన దానికంటే ఎక్కువగా వ్యాపారం జరిగి పెద్ద మొత్తంలో లాభాలు వచ్చే సూచనలు ఉన్నాయి అలాగే కొత్త వ్యాపారాలకు శ్రీకారం చుట్టే అవకాశాలు ఉన్నాయి కొత్త కొత్త వ్యాపారాలు ప్రారంభించి బ్రాంచీలు పెంచుకుంటారు దానివల్ల ఊహించిన దానికంటే ఎక్కువ ధనలాభం కలుగుతూ ఉంటుంది నూతన వ్యాపారాలు ప్రారంభించడానికి ఉన్న వ్యాపారాలు అభివృద్ధి చేసుకోవటానికి ఈ సంవత్సరం ఉరుచికి రాసి వాళ్ళకి బ్రహ్మాండంగా ఉంది వ్యాపార రంగంలో తిరుగుండదని చెప్పుకోవాలి అలాగే వ్యవసాయ రంగం తీసుకుంటే వ్యవసాయదారులకి పంటలు బాగా పండి లాభాలు వస్తాయి ఎరువులకి క్రిమి సంహరణ మందులకి అలాగే క్రిమి కీటకాల నివారణకు మాత్రం కొంత ధనాన్ని పెట్టుబడిగా పెట్టవలసి వస్తుంది ధనం ఖర్చు అయినప్పటికీ కూడా పంటలు బాగా పండటం వల్ల లాభాలు వస్తాయి వ్యవసాయదారులు రుణ బాధల నుంచి బయటపడతారు ధనాన్ని కూడబెట్టుకోగలుగుతారు అలాగే కళాకారులు క్రీడాకారుల విషయానికి వస్తే సినిమా రంగంలో ఉన్న నటీనటులకు గాయని గాయకులకు వీళ్ళందరికీ కూడా కొద్దిగా ఆటంకాలు ఎదురైనప్పటికీ ప్రతిభకు తగిన గుర్తింపు లభిస్తుంది అవకాశాలు ఖచ్చితంగా అందిపుచ్చుకుంటారు సన్మానాలు సత్కారాలు బహుమతులు ఇలాంటివి లభించే సూచనలు కూడా ఉన్నాయి జ్ఞాపికలు వస్తాయి అంటే కళారంగంలో అద్భుతమైనటువంటి ఫలితాలు ఉన్నాయి క్రీడాకారులకు కూడా మంచి మంచి అవకాశాలు వస్తాయి కాంట్రాక్టుదారుల విషయానికి వస్తే కాంట్రాక్టుదారులకి కొద్దిగా లేబర్ ప్రాబ్లమ్స్ అనేవి కనిపిస్తూ ఉంటాయి అలాగే సరుకుల ధరలు పెరగటం వల్ల పనులకు ఆటంకాలు కలుగుతూ ఉంటాయి పనులు ఆలస్యం అవుతూ ఉంటాయి అయినప్పటికీ కాంట్రాక్టుదారులకి అంతిమంగా బిల్లులు వసూలవుతాయి ధనలాభం కలుగుతుంది కాంట్రాక్ట్ రంగంలో మంచి అభివృద్ధి సాధించడానికి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి అలాగే రాజకీయ రంగం విషయానికి వస్తే రాజకీయ రంగంలో అధికార పదవులు అందిపుచ్చుకోవటానికి చేసే ప్రయత్నాలు అనుకూలిస్తాయి రాజకీయ రంగంలో అప్పుడప్పుడు కొంత ప్రజా వ్యతిరేకత ఉన్నప్పటికీ తెలివితేటలతో వాక్చాతుర్యంతో ఆ ప్రజా వ్యతిరేకతను అనుకూలంగా మార్చుకోగలుగుతారు సారీ రిపీట్ అప్పుడప్పుడు ప్రజలలో కొంత వ్యతిరేకత ఉన్నప్పటికీ ఆ ప్రజా వ్యతిరేకతను అనుకూలతగా మార్చుకోగలుగుతారు వాళ్ళ సమయస్ఫూర్తితో వాక్చాతుర్యంతో తెలివితేటలతో వ్యతిరేక పరిస్థితులను అనుకూల పరిస్థితులుగా మార్చుకోగలుగుతారు అలాగే రాజకీయ నాయకులకు ధన ఆదాయం బ్రహ్మాండంగా ఉంటుంది అయితే వృచ్చిక రాశి రాజకీయ నాయకులకు మనశ్శాంతి కొద్దిగా తక్కువ ఉంటుంది ఒక మనశ్శాంతి విషయంలోనే తగిన జాగ్రత్తలు పాటించి మనస్సుని స్థిరంగా ఉంచుకునే ప్రయత్నం చేయాలి అలాగే వృశ్చిక రాశి స్త్రీల విషయానికి వస్తే వృచ్చిక రాశిలో జన్మించిన స్త్రీలకి ఈ సంవత్సరం కొద్దిగా ఆలస్యమైనా సరే వివాహ ప్రయత్నాలు అనుకూలిస్తాయి మనసుకు నచ్చిన వ్యక్తిని జీవిత భాగస్వామిగా పొందగలరు అలాగే ప్రేమ వ్యవహారాలు అనుకూలిస్తాయి వృశ్చిక రాశి స్త్రీలకు ఉద్యోగ రంగంలో కూడా ప్రమోషన్లు వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి ప్రమోషన్తో కూడిన ట్రాన్స్ఫర్లు లభించే సూచనలు ఉన్నాయి కావలసిన చోటుకు ట్రాన్స్ఫర్ వచ్చినా కూడా ఈ ట్రాన్స్ఫర్ విత్ ప్రమోషన్ వల్ల భార్యాభర్తల మధ్య కొంత దూరం పెరుగుతుంది అయినప్పటికీ దాంపత్యంలో పెద్దగా ఇబ్బందులు ఉండవు భార్యాభర్తల మధ్య అన్యోన్యత బాగానే ఉంటుంది అలాగే కుటుంబ పరంగా కూడా చిన్న చిన్న చిక్కులు వచ్చినప్పటికీ అంతిమంగా వాటిని పరిష్కరించుకోగలుగుతారు కుటుంబ జీవితం బాగుంటుంది కుటుంబానికి అవసరమైన వస్తువులు వృచ్చిక రాశి స్త్రీలు కొనుగోలు చేస్తారు నూతన వస్త్రాలు నూతన ఆభరణాలు కొనుగోలు చేసేటటువంటి యోగం ఉంది అలాగే ప్రయాణాల వల్ల కొద్దిగా ధనం ఖర్చు అవుతూ ఉంటుంది కాబట్టి సాధ్యమైనంత వరకు అవసరమైన మేరకు వృచ్చిక రాశి స్త్రీలు ఈ సంవత్సరం ప్రయాణాలు చేయటం మంచిది అలాగే సంతానానికి సంబంధించి అప్పుడప్పుడు చిన్న చిన్న సమస్యలు చిక్కులు ఎదురైనప్పటికీ మీ తెలివితేటలతో వాటిని పరిష్కరించుకోగలుగుతారు సంతాన పరంగా కూడా మంచి సత్ఫలితాలను అందిపుచ్చుకుంటారు కాబట్టి వృచ్చిక రాశి స్త్రీలకు క్రోధి నామ సంవత్సరంలో బ్రహ్మాండమైనటువంటి ఫలితాలే కనిపిస్తున్నాయి ఆరోగ్యపరంగా మాత్రం అప్పుడప్పుడు నడువు నొప్పి వెన్ను నొప్పి నొప్పులు మోకాళ్ళ నొప్పులు కాళ్ళ కాళ్ళవేళ మధ్యలో ఒరుపులు ఇలాంటివి వచ్చే సూచనలు ఉన్నాయి కాబట్టి ఆరోగ్యపరంగా తగిన జాగ్రత్తలు తీసుకుంటే సరిపోతుంది మిగిలిన అన్ని రంగాల్లో తిరుగులేని విధంగా వృశ్చిక రాశి స్త్రీలు ఆధిపత్యాన్ని చలాయించి అత్యున్నత స్థాయికి ఎదగలుగుతారు అలాగే నక్షత్రాల పరంగా వృశ్చిక రాశి వాళ్ళ అదృష్టాన్ని పరిశీలిస్తే విశాఖ నక్షత్రం నాలుగో పాదం వృశ్చిక రాశి కిందకు వస్తుంది విశాఖ నక్షత్రం నాలుగో పాదంలో పుట్టినటువంటి వృశ్చిక రాశి స్త్రీ పురుషులకి మే జూన్ సెప్టెంబర్ అక్టోబర్ ఈ నెలలు బాగా అనుకూలిస్తాయి అలాగే రెండు వేల ఇరవై ఐదు జనవరి ఫిబ్రవరి నెలలో కూడా చాలా బాగుంటాయి ఈ నెలలో ముఖ్యమైన పనులు చేసుకోవటం ముఖ్యమైన కార్యక్రమాలు నిర్వహించుకోవటం ద్వారా చక్కటి సత్ఫలితాలు కలుగుతాయి అలాగే విశాఖ నక్షత్రం నాలుగో పాదం వాళ్ళకి ఈ సంవత్సరం కలిసొచ్చేటటువంటి నెంబర్స్ మూడు నాలుగు ఆరు ఏడు అంటే ఈ డేట్స్లో ముఖ్యమైన పనులు చేసుకోవాలి కలిసొచ్చే వారాలు ఆదివారం సోమవారం మంగళవారం ఈ వారాల్లో ముఖ్యమైన పనులు నిర్వహించుకోవాలి అప్పుడు విశాఖ నక్షత్రం నాలుగో పాదం వాళ్ళకి ఈ సంవత్సరం ఇంకా బ్రహ్మాండంగా కలిసి వస్తుంది అలాగే అనురాధ నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు వృచ్చిక రాశి కిందకు వస్తాయి కాబట్టి అనురాధ నక్షత్రం నాలుగు పాదాల్లో జన్మించిన వృచ్చిక రాశి స్త్రీ పురుషులకి ఈ సంవత్సరం మే జూన్ సెప్టెంబర్ అక్టోబర్ నెలలో బాగా కలిసి వస్తాయి అలాగే రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం ఫిబ్రవరి నెల కూడా యోగదాయకంగా ఉంటుంది అనురాధ నక్షత్రం వాళ్ళకి ఈ సంవత్సరం కలిసి వచ్చేటటువంటి నెంబర్స్ ఒకటి రెండు నాలుగు ఎనిమిది ఈ డేట్స్లో ముఖ్యమైన పనులన్నీ చేసుకోవాలి కలిసి వచ్చే వారాలు ఆదివారం బుధవారం శనివారం ఈ వారాల్లో ముఖ్యమైన పనులు చేసుకోవాలి అలాగే నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు వృశ్చిక రాశి కిందకు వస్తాయి కాబట్టి నక్షత్రం నాలుగు పాదాల్లో జన్మించిన <Minchును> వాళ్ళు ఈ సంవత్సరం జూన్ జులై అక్టోబర్ నవంబర్ నెలల్లో ముఖ్యమైన పనులు చేసుకోవాలి అలాగే రెండు వేల ఇరవై ఐదు ఫిబ్రవరి మార్చి నెలల్లో ముఖ్యమైన పనులు చేసుకోవాలి ఈ నెలలు నక్షత్రం నాలుగు పాదాల వాళ్ళకి బాగా కలిసి వస్తాయి అదేవిధంగా నెంబర్స్ పరంగా రెండు మూడు నాలుగు ఐదు నెంబర్స్ బాగా కలిసి వస్తాయి ఈ డేట్స్లో ముఖ్యమైన పనులు చేసుకుంటే జ్యేష్ట నక్షత్రం వాళ్ళకి బాగా అనుకూలత ఉంటుంది అలాగే వారాల పరంగా ఆదివారం బుధవారం శుక్రవారం బాగా కలిసి వస్తాయి వారాల్లో ఈ వారాల్లో ముఖ్యమైన పనులు చేసుకుంటే గనక అనుకూల ఫలితాలు ఏర్పడతాయి అలాగే ఈ సంవత్సరం వృచ్చిక రాశి వాళ్ళు శని గ్రహానికి రాహుగ్రహానికి జపాలు చేయించుకోవాలి శని భగవానుడి ప్రీతి కోసం నువ్వుల దానం రాహుగ్రహం ప్రీతి కోసం మినుములు దానం ఇచ్చుకోవాలి శని రాహువులకి జపాలు చేయించుకుంటే ఈ సంవత్సరం మొత్తం చిన్న చిన్న ఆటంకాలు కూడా ఉండవు బ్రహ్మాండమైన శుభ ఫలితాలు కలుగుతాయి అలాగే వెంకటేశ్వర ఆలయ దర్శనం ఆంజనేయ స్వామి ఆలయ దర్శనం దుర్గాదేవి ఆలయ దర్శనం వల్ల విశేషమైన శుభ ఫలితాలు కలుగుతాయి అలాగే ప్రసిద్ధ శని భగవానుడికి సంబంధించిన ఆలయ దర్శనం కూడా ఈ సంవత్సరం మృచిక రాశి వాళ్ళకి అత్యుత్తమమైన శుభ ఫలితాలను కలిగింపజేస్తుంది అలాగే పారాయణల పరంగా గోవిందనామాలు చదువుకున్న హనుమాన్ చాలీసా చదువుకున్న లలితా సహస్రనామం చదువుకున్న ఈ సంవత్సరం మొత్తం అద్భుతమైన శుభ ఫలితాలు అందిపూచుకోవచ్చు అలాగే ప్రతిరోజు పఠించవలసినటువంటి మంత్రం ఓం నారాయణాయ నరసింహాయ నమ ఇది మంత్రం ప్రతిరోజు స్నానం చేశాక వృచ్చిక రాశి స్త్రీ పురుషులు ఓం నారాయణాయ నరసింహాయ నమ ఇరవై ఒక్కసార్లు చదువుకుంటే ఈ సంవత్సరం మొత్తం ఇంకా అద్భుతంగా యోగదాయకమైనటువంటి ఫలితాలు అందిపుచ్చుకోవచ్చు అలాగే ఈ సంవత్సరం ప్రధానంగా వృచ్చిక రాశి వాళ్ళు పంచముఖి రుద్రాక్ష ధరిస్తే ఉత్తమ ఫలితాలు కలుగుతాయి అలాగే పగడం ధరిస్తే కూడా విశేషమైనటువంటి శుభ ఫలితాలు కలుగుతాయి మొత్తం మీద పరిశీలిస్తే క్రోధినామ సంవత్సరంలో వృత్తిక రాశి వాళ్ళు తిరుగులేని విధంగా అత్యుత్తమ స్థాయికి ఎదుగుతారు ఆర్థిక ఆరోగ్య కుటుంబ వ్యవహారాలలో మంచి విజయాలను అందిపుచ్చుకోగలుగుతారు అప్పుడప్పుడు చిన్న చిన్న ఆరోగ్య సమస్యలు చిన్న చిన్న కలతలు ఉన్నప్పటికీ వాటిని అధిగమించి జీవితంలో అత్యున్నత స్థాయికి ఎదగటానికి చేసే ప్రయత్నాలు అనుకూలిస్తాయి క్రోధినామ సంవత్సరం మొత్తం కూడా ఈ వృచ్చిక రాశి వాళ్ళు విశేషమైన శుభ ఫలితాలు అందిపుచ్చుకుంటారని చెప్పడంలో ఏమాత్రం సందేహం లేదు శాస్త్ర పరంగా ఒక వ్యక్తికి జాతక ఫలితాలు చెప్పేటప్పుడు ప్రధానంగా రెండు విషయాలు పరిగణనలోకి తీసుకోవాలి ఒకటి గ్రహచారం రెండు గోచారం గ్రహచారం అంటే అర్థం ఏంటంటే మీరు పుట్టిన తేదీ నెల సంవత్సరం పుట్టిన సమయం పుట్టిన ప్రదేశాన్ని బట్టి జాతక చక్రం వస్తుంది ఆ జాతక చక్రాన్ని జన్మకుండలి అనే పేరుతో పిలుస్తారు ఈ జన్మకుండలిలో నవగ్రహాలు ప్రత్యేకమైన స్థానాలలో ఉంటాయి మీ పుట్టిన జాతకంలో నవగ్రహాలు ఏ స్థానాలలో ఉన్నాయో చూసి అందులో ఏ గ్రహాలు యోగిస్తున్నాయో ఏ గ్రహాలు యోగించటం లేదో దాన్ని బట్టి ఫలితాలు చెబితే దీన్ని గ్రహచారం అనే పేరుతో పిలుస్తారు అలాగే మీరు పుట్టిన జాతకము మీ జన్మ కుండలిలో మహాదశ అంతర్దశ ప్రత్యంతర్దశ అని ఉంటాయి వాటిని బట్టి ఆ గ్రహం ఏ స్థానంలో ఉందో చూసి ఆ గ్రహం మీద ఏ ఏ గ్రహాల దృష్టి ఉందో చూసి వీటన్నిటినీ పరిగణనలోకి తీసుకొని జ్యోతిష ఫలితాలు చెప్తే దీన్ని గ్రహచారం అంటారు ఈ గ్రహచారాన్ని బట్టి చెప్పే జాతకం యాభై శాతం ఫలితాలని ఇస్తుంది ఆ తర్వాత రెండవది గోచారం గోచారం అంటే ఏంటంటే మీ జన్మరాశి లేదా మీ నామరాశికి రాహుగ్రహము కేతుగ్రహము శని గ్రహము గురుగ్రహము ఈ నాలుగు గ్రహాలు సంవత్సరం పాటు ఎలా ఉన్నాయో చూసి దాన్ని బట్టి మీకు రాశి ఫలితాలు చెబితే దాన్ని గోచారం అనే పేరుతో పిలుస్తారు దీని ఫలితం మీ జాతకంలో యాభై శాతం ఉంటుంది కాబట్టి ఎప్పుడైనా సరే సంవత్సర ఫలితాలు చూసుకునేటప్పుడు కేవలం సంవత్సర ఫలితాలను బట్టి పూర్తిగా జాతక ఫలితం ఉండదు ఉగాది నుంచి సంవత్సర ఫలితాలు అద్భుతంగా ఉన్నాయంటే మీకు పూర్తిగా సంవత్సరం మొత్తం అద్భుతంగా ఉందని అర్థం కాదు ఉగాది నుంచి సంవత్సర ఫలితాలలో ప్రతికూలతలు ఉన్నాయంటే మీకు పూర్తిగా ప్రతికూలతలు ఉన్నాయని అర్థం కాదు మీ వ్యక్తిగత జాతకం మీ గ్రహచారాన్ని బట్టి కూడా చూసి ఆ గ్రహచారం వ్యక్తిగత జాతకం జన్మ కుండలిలో నడిచే దశ అంతర్దశ ప్రత్యంతర్దశ వీటిని పరిశీలించి ఆ గ్రహాలు ఏ స్థానంలో ఉన్నాయో చూసి దాన్ని బట్టి చెప్పే ఫలితం మీద కూడా మీ భవిష్యత్తు ఆధారపడి ఉంటుంది కాబట్టి ఎవరూ కూడా ఈ ఉగాది పంచాంగం ఉగాది సంవత్సర ఫలితాలు వంద శాతము జరుగుతాయని భావించవద్దు ఇది కేవలం యాభై శాతం మాత్రమే మిగిలిన యాభై శాతం మీ వ్యక్తిగత జాతకాన్ని బట్టి ఆధారపడి ఉంటుంది కాబట్టి మీకు అద్భుతమైనటువంటి సంవత్సర ఫలితాలుంటే మరీ పొంగిపోకండి ప్రతికూల పరిస్థితులుంటే పూర్తిగా కుంగిపోకండి వ్యక్తిగత జాతకం కలిపి చూసుకున్నప్పుడు వచ్చే ఫలితమే పూర్తిగా మీ జాతకాన్ని నిర్దేశిస్తుంది అయితే ఈ గోచార ఫలితాలు ఈ ఉగాది సంవత్సర ఫలితాలు ఈ క్రోధి నామ సంవత్సర ఫలితాలలో ప్రతికూలతలు ఉన్నప్పటికీ చివరిలో సూచించినటువంటి జపాలు చేయించుకోవటం రుద్రాక్షలు ధరించటం దేవాలయ దర్శనం చేయటం ద్వారా ఆ ప్రతికూలతలన్నీ తొలగింపజేసుకొని సంవత్సరం మొత్తం పన్నెండు రాసుల వాళ్ళు అత్యద్భుతమైనటువంటి శుభ ఫలితాలను అందిపుచ్చుకోవచ్చు దేవతల అనుగ్రహం ద్వారా విశేషంగా జీవితంలో మంచి పురోభివృద్ధిని సాధించవచ్చు ఎప్పటికప్పుడు దినఫలాలు వారఫలాలు మాస ఫలాలు సంవత్సర ఫలాలు వీటన్నిటినీ తెలుసుకోవాలనుకుంటున్నారా అయితే మా భక్తి ఛానల్ని తప్పకుండా చూడండి మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే మా ఛానల్ని లైక్ చేయండి కామెంట్ చేయండి మా ఛానల్ వీడియోస్ పది మంది మిత్రులకు షేర్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనున్న బెల్ సింబల్ నొక్కటం మాత్రం మర్చిపోకండి మరొక్కసారి ప్రేక్షకులందరికీ క్రోధినామ సంవత్సర ఉగాది పర్వదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈ ఉగాది నుంచి మాచిరాజు భక్తి ప్రేక్షకులందరికీ ఆయురారోగ్య అష్టైశ్వర్యాలు కలగాలని కోరుకుంటూ ద్వాదశ రాసుల వారికి ఈ సంవత్సరం మొత్తం కూడా అద్భుతమైనటువంటి శుభ ఫలితాలు కలగాలని కోరుకుంటూ ముక్కోటి దేవతల ఆశీస్సులు లభించాలని ఆర్థిక ఆరోగ్య కుటుంబ వ్యవహారాలలో తిరుగులేని విజయాలు అందిపుచ్చుకోవాలని కోరుకుంటూ సర్వే జనా సుఖినో భవంతు స్వస్తి